వాతావరణ శాస్త్రవేత్తలు భయపడినట్లుగానే జరుగుతుందా? 2024లో ఎల్నీనో రాబోతుందా? ఫలితంగా భారతదేశంలో తీవ్రమైన కరువు తప్పదా అంటే నిజమేనని చెబుతుంది వరల్డ్ మెట్రాలజీ ఆర్గనైజేషన్. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నీనో ప్రభావంతో 2024లో తీవ్రమైన కరువును ఎదుర్కోబోతున్నాం. ఒక భారతదేశమే కాకుండా లాటిన్ అమెరికా దేశాలు 1982 నాటి తీవ్రమైన గడ్డు పరిస్థితులను 2024లో ఎదుర్కోబోతున్నాయి. 1982 తర్వాత కూడా అనేక సార్లు ఎల్నీనోలు ఏర్పడినా అంత తీవ్రమైనవి కావు. నాడు భారతదేశంతో పాటు చాలా వరకు ప్రపంచ దేశాలు అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాయి. వాస్తవానికి ఉపరితలాల ఉష్ణోగ్రతల మార్పు వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నీనో ఏర్పడుతుంది. ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి పసిఫిక్ జలరాశి అనూహ్యంగా వేడెక్కే స్థితినే ఎల్నీనో అంటారు. ఎల్నీనో అనేది ఒక లాటిన్ పదం. లాటిన్ భాషలో ఎల్నీనో అంటే క్రీస్తు శిశువు జననం అని అర్థం. తొలిసారిగా పేరుకు చెందిన ఒక ఫిషర్ మ్యాన్ తొలిసారిగా ఎల్నీనోను గుర్తించాడు. పసిఫిక్ మహాసముద్రం ఒక క్రమ పద్ధతులలో వేడెక్కడాన్ని గుర్తించాడు. క్రిస్మస్ సమయంలో ఉండే వాతావరణ పరిస్థితులకు భిన్నంగా పసిఫిక్ లో వేడి వాతావరణం ఉండడాన్ని అక్కడి స్థానికులు కూడా అర్థం చేసుకుని క్రీస్తు శిశువు జననంగా పేర్కొన్నారు. ఇది భూగోళంలో మరికొన్ని దేశాలపై ప్రభావం చూపుతుందని అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. అయితే బ్రిటన్ కు చెందిన ప్రముఖ మెట్రాలజీ పరిశోధకుడు క్లిఫర్డ్ వాకర్ భారతదేశంలో 1896-97 సంవత్సరాలను ఏర్పడిన కరువు పరిస్థితులపై అధ్యయనం చేసిన ఆయన 1903లో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఎల్నీనో కారణంగా భారత్, ఆగ్నేయ ఆసియా దేశాలలో ఋతుపవన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని వర్షపాత పరిణామం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రస్తుతం ఏర్పడిన ఎల్నీనో 2024లో తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది 2027 వరకు కొనసాగుతుందని వరల్డ్ మెట్రాలజీ ఆర్గనైజేషన్ అంచనా వేస్తుంది. భారత్ సహా చాలా దేశాలలో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని హెచ్చరిస్తుంది. ఎల్నీనో పరిస్థితులు ఎన్నడూ ఒకేలా ఉండదు. ప్రతి ఎల్నీనో విభిన్నమైందే, ఒక్కోటి ఒక్కోలా ప్రభావం చూపుతుంది. అతివృష్టి, అనావృష్టి అధిక స్థాయిలో ఉంటాయి. ఇంకో ప్రమాదకరమైన సమస్య కూడా ఉంది, అదే పసిఫిక్ ఉపరితలం అధికంగా వేడెక్కడం వల్ల వాతావరణంలోకి పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఫలితంగా వాతావరణం వేడెక్కుతుంది. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయి. 1965, 1982, 1996లలో ఎల్నీనో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆ సమయంలో భూమిపై చాలా ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఋతుపవనాలు లేక వర్షపాతం గణనీయంగా తగ్గిపోవడంతో ఎటు చూసినా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. భూమికి ఒకవైపు అధిక వర్షాలతో అతలాకుతలం చేస్తే, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో కరువు కాటకాలు విలయతాండవం చేశాయి. ఉత్తర దక్షిణ అమెరికాలలో అధిక వర్షాలు నమోదయ్యాయి. ఈ దేశాలలో ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలి చాలామంది చనిపోగా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు భారత్, ఆగ్నేయ ఆసియా దేశాలలో వర్షాలు లేక తీవ్ర క్షాపం ఏర్పడి ఆకలి చావులు కలవరపెట్టాయి. ఏర్పడిన ఎల్నీనో తాజాగా మరోసారి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వరల్డ్ మెట్రాలజీ ఆర్గనైజేషన్ చెబుతుంది. దీనికి కారణంగా భారత్ లోకి ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు ప్రభావం చూపి సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్నిచ్చే అవకాశం ఉన్నట్లు మెట్రాలజీ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎల్నీనో 2027 వరకు కొనసాగుతుంది. ఫలితంగా భారత్ సహా చాలా దేశాలలో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని స్పష్టం చేస్తున్నారు. 2001 నుంచి 2020 మధ్య కాలంలో ఎల్నీనో ఏర్పడగా 4 సంవత్సరాలలో కరువు ఏర్పడింది. ఈ ఏడాది ఎల్నీనో ప్రభావం కొంత కనిపించినప్పటికీ
వచ్చే ఏడాది మాత్రం దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే వర్షాలు లేకపోవడం వల్ల పంటల దిగుబడులు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉంది. చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు వంటి వాటి ఉత్పత్తి తగ్గితే ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.